మరి నాకు 2008లో చెప్పిండు, జయంత్ గౌడ్ గారు మీరు సమర్థులు, సర్దార్ పాపన్నను ఎక్కడో అట్టడుగున ఆయన కూడా ఛత్రపతి శివాజీని సమకాలికుడు ఔరంగజేబు తోటి యుద్ధం చేసి గోల్కొండను జయించిండు. అయినా కానీ ఆయన చరిత్ర వాళ్ళు తెలియదు. ఇక్కడ ఆయన సినిమా తీసి నువ్వు తెరపైకి తీసుకొచ్చినావు అంటే నీ దగ్గర గట్స్ ఉన్నాయి నీ దగ్గర. మరి పైడి జయరాజుకి అన్యాయం జరుగుతుంది ఇక్కడ. మరి తెలంగాణకు సినిమా, ఆంధ్రప్రదేశ్కి సినిమాని తీసుకొచ్చింది కూడా పైడి జయరాజు. మరి ఎన్నో ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసిండ్రు. నేను ఎన్నిసార్లు చెప్తుంటే కూడా ఈ ఫిలిం ఛాంబర్ వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదు. ఒక తల్వార్ ఉంది నీకు ఇస్తా. ఏంది ఆ తల్వార్ అంటే పైడి జయరాజ్. అది నువ్వు వీరుడు కాబట్టి ఆ చరిత్రను తీసుకుపోగలుగుతావు వెనుక ముందైనా అని చెప్పి నా మీద విశ్వాసంతో సాయి కుమార్ గారు నాకు పైడి జయరాజ్ చరిత్ర నాకు ఇవ్వడంతో ఎంబటే అప్పటికే ఒక 1 వీక్ ఉంది. జయరాజ్ గారి మొట్టమొదటిసారిగా నేను 2008లో నేను జయంతి వేడుకలు ఇక్కడ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము కంటిన్యూ జయంతి వేడుకలు చేస్తూ ఉన్నాం. సో ఎన్నోసార్లు అనుకునేది అరే పైడి జయరాజ్ ఫ్యామిలీ ఎక్కడ ఉంటారు, ఆయన గురించి మాకు ఏం తెలియదు. ఒకసారి అనుకునేది ఈ చేసేది ఏందో బొంబాయిలో చేస్తే బాగుండు కదా, వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ గ్రాండ్ సన్స్ కానీ వాళ్ళందరూ మాకు కలిస్తే మాకు తృప్తి ఉంటుంది. ఎందుకంటే ఇది పూర్వజన్మ సుకృతం అండి. ఎందుకంటే పైడి జయరాజు నాకు తెలియదు, నేను పైడి జయరాజు చుట్టాను కాదు, ఏమి తెలియకుండా ఈ విధంగా నాకు పైడి జయరాజు ఆడైండు అంటే మరి ఏ జన్మలో ఎక్కడ మేము ఏం కలిసి ఉన్నామో నాకు తెలియదు. మరి పైడి జయరాజు చరిత్ర అనుకోకుండా నేను ఎలాంటి స్వార్థం మాకు లేదు. ఏదో జరుగుతుంది మేము వాళ్ళతోటి వాళ్ళ ఫ్యామిలీతోటి ఇంకా బొంబాయిలో కానీ ఇంకా సినిమాలో కానీ ఏదన్నా మేము లాభాలు పొందాలన్న ఆలోచన కాదు. మాకొకటే, మొట్టమొదటిసారిగా దాదాసాహెబ్ పాల్కే అవార్డు వచ్చిందా లేదా. అంటే 1980లో దాదాసాహెబ్ పాల్కే అవార్డు వస్తే ఎన్టీ రామారావు ఒక రథానికి కూడా, చైతన్య రథానికి కూడా మరి పైడి జయరాజు ఒక రథాన్ని ఇచ్చినట్టు, మరి హరికృష్ణ పోయి పైడి జయరాజు ఇంట్లో ఉన్నట్టు ఇంత సన్నిహితంగా ఉండి మరి చెన్నారెడ్డి గారితో కూడా మరి ఈ సినిమాను ఇక్కడ రావడానికి కూడా ఆయన ఢిల్లీ లేవాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేసి ఇలాంటి పైడి జయరాజుతో అత్యంత సన్నిహితులైనటువంటి ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఎందుకని విస్మరించిండ్రు. అక్కడ నాకు మడుతుంది ఆయన, ఎక్కడైతే దుష్టులు ఉన్నారో వాళ్ళని శిక్షిస్తందుకే నేను పుట్టినా, నా జన్మ రహస్యం అదే. నేను పుట్టిన ఊర్లో కూడా చెప్తున్న 10 సంవత్సరాల వయసులో రౌడీజం ఎక్కడుంటే, నేను చదివేది 5వ తరగతి 10వ తరగతిలో రౌడీలు ఉంటే కొట్టేటోని ఓమ్మ. నేను 10th క్లాస్ తర్వాత ఇంటర్ తర్వాత 77లో పక్క గ్రామాలలో వచ్చి నాకు చెప్పేటోళ్ళు ఫలాన్ దగ్గర రౌడీలు ఉన్నారు, ఫలానా ఇంతమందిని పడిచిండు అట్లనా, వాని పని మటాష్. ఎక్కడ రౌడీజం ఉన్నా ఇంకా ఎక్కడున్నా ఏదున్నా వాళ్ళను శిక్షించడం అనేది నాకు పండుగ. మరి సర్దార్ పాపన్నకు అన్యాయం జరిగింది, అంచెల వారిగా 2003 నుంచి సర్దార్ పాపన్న చరిత్ర తీసుకొస్తున్నాం, సినిమా తీసినాం, విగ్రహాలు పెట్టినాం. అదేవిధంగా మరి పైడి జయరాజు కూడా మేము తీసుకొస్తున్న ప్యారలెల్గా. ఇందులో ఏది ఏమైనా పైడి జయరాజు విగ్రహాన్ని ఇక్కడనే ఈ ప్రాంగణంలో పెట్టేటందుకు పోయినసారి ప్రయత్నం చేసినాం. మళ్ళీ జన్మదిన వేడుకలలో ఆ రోజు విగ్రహాన్ని ప్రారంభించుకొని మనం సభ జరుపుకుందాం. పైడి జయరాజు జయంతి వేడుకలని నేను హామీ ఇస్తున్నా, ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు మాకు కావాలి. అసలు నిజా నిజాలేంది.